ना प्राण रक्षण कावाली लोकेश नन्नु लेपेयडानिकि प्रिपेर अयिनट्टु नाकु तेलिसिंदि नन्नु कापाडंडि अदि एं चेस्ताडले अनि नेनु एक्कड अलसत्वं उंडलेनु कदा चेप्पानु मिम्मल्नि रक्षण कल्पिस्तां మీకు ఇబ్బంది లేకుండా మేము చేస్తాం అని చెప్పాడు డీజీపీ గారు. అంటే చాలా మంది మీద నారా లోకేష్ వరుసగా ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. పోసాని ఎందుకు ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారంటే కరెక్ట్ ఉందని పోసానే ఎక్కువ మాట్లాడాడు కాబట్టి పోసానే అతను ఎలాంటి వాడు ఫోటోలు తహా చూపించాను కాబట్టి అట్టెవరు చేయలేదు కాబట్టి ఇలాంటివి ఇంకా చాలా ఉంటాయి అని అవి కూడా బయట పెడతాడేమో ఇంతటితో ఆపేద్దాం వీడి వాయిస్ క్లోజ్ చేద్దాం వీడి ప్రాణం క్లోజ్ చేద్దాం అనే భావం అంతే ఇంకేముంటుంది నాకు గట్టిగా మాట్లాడతా మీకు తెలుసు కదా నేనేమన్నా బాగున్నానండి అంటే నా దొలికి రాడు నేను గట్టిగా మాట్లాడతా కాబట్టి ఆయన పిలిచిన ఆయన పార్టీలోకి వెళ్ళలేదు కాబట్టి తప్పుగా పరువు నష్టం దావా వేశాడు కూడా ఏం పాపం చేసేవాడిని పరువు నష్టం దావా వేసాడు వాడు ఏం పాపం చేసి చెప్పండి నీకు స్థలం ఉంది లేదని చెప్పు నాకు 16 ఎకరాలు ఉందన్నాడు రైతు లేదని చెప్పాక రైతు పని పరువు నష్టం దావా వేశానా ఈ కేసుని ఎలా లీగల్గా ఎలా ఎదుర్కోబోతున్నారు ఏమీ లేదు లీగల్గా ఎలా ఎదుర్కోబోతున్నారు పడిపోతున్నా వద్దు మొత్తంగా ఖచ్చితంగా నారా లోకేష్ సంబంధించి డీజీపీకి అయితే ఫిర్యాదు చేశాము తన ప్రాణహాని ఉందని కూడా చెప్పారు ఎందుకంటే తాను ఎక్కువగా విమర్శలు చేస్తాను తన నోరు పెద్దది కాబట్టి తనని టార్గెట్ చేశారని కూడా పోసాని కస్టమర్లు చెప్తున్నారు డీజీపీ అన్ని విధాలుగా భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారని పోసాని కస్టమర్లు చెప్తున్నారు ఏదేమైనప్పటికీ ప్రస్తుతం పోసాని ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో కీలకంగా మారని చెప్పుకోవచ్చు నారా లోకేష్ ఫిర్యాదు తర్వాత ఆయన నిన్న సచివాలయంలో మాట్లాడు తనకు ప్రాణహాని ఉంది తను చనిపోతే చంద్రబాబు నాయుడు కుమార్ నారా లోకేష్ కారణంగానే చనిపోయినట్టని చెప్పారు మరుసటి రోజు ఇప్పుడు డీజీపీని కలిసి ఫిర్యాదు చేయడం తన ప్రాణహాని ఉంది కాబట్టి కొంత భద్రత కల్పించాలని కోరిన నేపథ్యంలో పోలీసులు కూడా భద్రత పెంచే అవకాశం కనబడుతుంది ఇంకా పైన టీడీపీ నుంచి నారా లోకేష్ నుంచి ఏ విధమైన కౌంటర్ వస్తుందో చూడాల్సిన అవసరం కనబడుతుంది కెమెరా పర్సన్ ఫణితో రాయేష్ ఆర్టీవీ మంగళగిరి నుండి.